సీడ్ గోడౌన్ నుంచి ఇప్పుడు మన సిబ్బంది మరి ప్రొటెక్షన్ వాచర్లు సంచుల్లో దాచి ఉంచిన కలెక్ట్ చేసిన సీడ్ని తీసుకొచ్చి ఓపెన్ ఏరియాలో, అంటే ఎండ ఎక్కడైతే ఎక్కువ తాకుతుందో ఆ ఓపెన్ ఏరియాలో తీసుకొచ్చి జమ చేస్తున్నారు. ఇప్పుడు మనము ట్రాన్స్పరెంట్ చిన్న చిన్న 1 kg, 2 kg, 5 kg బ్యాగ్స్లో మనం కలెక్ట్ చేసామో ఆ బ్యాగ్కు కట్టిన తాడు కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏమైనా ఉంటే దాన్ని తీసేసి పైన యొక్క ఓపెనింగ్ని కొంచెం వెడల్పు చేసి యథావిధిగా బ్యాగుతో పాటే ఎండలోనే వీటిని ఎండబెట్టాలి. వీటిని నీడలో మాత్రమే ఎండబెట్టకూడదు. ఇన్ కేస్ ఏదైనా పెద్ద సిమెంట్ బస్తాలు ప్లాస్టిక్ బస్తాలలో కనుక వేస్తే అది మొత్తము ఎండలో ఎంత ఎండబెట్టినా కదా ఎండదు కాబట్టి ముందుగా దాన్ని సగం బస్తాలో మనము ఖాళీ చేసి వేరే ఖాళీ బస్తాలో నింపుకోవాలి. మరి ఇటు సిమెంట్ కానీ రైస్ బ్యాగ్ను కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ సంచులకు మనము పైభాగాన్ని మర్చినట్టుగా దాన్ని మలిచేసి ముఖ్యంగా దీంట్లో ఏం చేస్తున్నామంటే ఒక ప్లాస్టిక్ గొట్టం పర్ఫరేటెడ్ పైప్ అంటే మొత్తం దానికి కింద పర్ఫరేషన్స్ పైన పర్ఫరేషన్స్ ఉంటాయి వాటిని మధ్యలో పెడుతున్నాము. ఎందుకంటే ఏదైనా మాయిశ్చర్ కానీ ఏమన్నా కింద భాగంలో ఉంటే అది చక్కగా పైకి ఆవిరి అయ్యి వస్తుంది కాబట్టి చక్కగా ఎండ్ డ్రై అవుతుంది కాబట్టి అట్లా ఈ యొక్క పర్ఫరేటెడ్ పైప్ని అమర్చి వీటిని కూడా షేడ్లో కాకుండా వితౌట్ షేడ్ ఎండలో పెట్టవాలి. చోట్ల సీడ్ కలెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే కేవలం సీడే కాకుండా ఇనర్ట్ మెటీరియల్ అంటే లీఫ్ కానీ ట్విగ్స్ కానీ అంతా కలెక్ట్ చేస్తారు. దాన్ని కొంచెము మెటీరియల్ని ఇనర్ట్ మెటీరియల్ తీసేసి ప్యూర్ మెటీరియల్గా తయారు చేయాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక ఇసుకబట్టే జాలి ఉంది. ఇసుకబట్టే జాలిలో కనుక మనము దాన్ని చక్కగా ఇసుకబట్టినట్టు కొద్దిసేపు మనం పడితే కనుక అది ట్విగ్స్ కానీ లీఫ్ మెటీరియల్ కానీ పైన ఉంటుంది. కేవలం సీడ్ మాత్రమే కిందికి వచ్చేస్తుంది. ఇట్లా జల్లెడ పట్టిన సీడ్ని కింద చూశారు కదా ఇప్పుడు ప్యూర్ సీడ్ వచ్చింది. ఆ సీడ్ని మనం ఏం చేస్తామంటే ఒక మరీ ఒక ప్లాస్టిక్ బస్తాలలో సంచులలో కిలో లేకపోతే 5 kg సంచులలో మనం నింపుకొని ఇంతకుముందులాగే చిన్న ప్లాస్టిక్ సంచులను ఎలా అయితే మనం పై భాగాన్ని మనం మరిచి ఎండబెట్టామో అలాగే ఇప్పుడు జల్లడ పెట్టిన ప్యూర్ సీడ్ని కూడా మనమే అలాగే ఎండబెట్టేసి ఒక 2 రోజులు మనం ఎండలో ప్రొద్దున 8 గంటల నుండి దాదాపు సాయంకాలం 3 లేకపోతే 4 గంటల వరకు ఎర్రటి ఎండలో మనం 2 రోజులు మాత్రమే కనుక పెడితే ఇలా సీడ్ మంచిగా డ్రై అవుతుంది. తేమ ఏమన్నా మిగిలి ఉన్న తేమ ఏమైనా ఉంటే అది మొత్తం కూడా ఆవిరైపోతుంది. స్టోరేజ్ కూడా ఈ 10-15 రోజులు చెడిపోకుండా సీడ్ బాగుంటుందని చెప్పి ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు జల్లెడ పట్టింది. కనుక మీరు అక్కడ చూస్తే ఎంత ఇనర్ట్ మెటీరియల్ మనకు వచ్చిందో మీరు చూస్తున్నారు. దీంట్లో కేవలం లీఫ్ ట్విగ్స్ మళ్ళీ లీవ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరము చాలా చోట్ల మనం సీడ్ కలెక్షన్ కనుక చూస్తే ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు ఆ సీడ్ ఏంటి మొత్తం ట్విగ్స్తో పాటు ఆ స్టెమ్స్తో పాటు ఆ ఇన్ఫ్లారెసెన్స్ కూడా సీడ్ బేరింగ్ పానికల్ కూడా వీళ్ళు కలెక్ట్ చేశారు. సో అట్లాంటి వాటికి మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఓపెన్గా మనం ఎండకు పెట్టేస్తే ఆ సీడ్ చాలా మైన్యూట్ ఉంటుంది కాబట్టి గాలికి ఎగిరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇక్కడ కేవలం ఇట్లా ఒక చిన్న ఒక మంచి పట్ట క్లీన్ పట్ట మనం తీసుకొని దానిపైన ఈ యొక్క ఇనర్ట్ మెటీరియల్తో కూడిన సీడ్ని మనం మొత్తం పరిచేసి దానిపైన ప్లాస్టిక్ షీట్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ కనుక మనం పెట్టేసి ఆ షీట్కి అక్కడక్కడక్కడక్కడ కొంచెం హోల్స్ కనుక చేసి మనం పైన కూడా కొంచెం బరువు పెడితే ఇలా ఒక 2 రోజులు మనము దీన్ని ఎండలో పెట్టినాక మళ్ళీ తర్వాత ఇంతకుముందు జల్లెడ పట్టినట్టు మనము ఇసుక పట్టే జల్లెడతో పడితే మనకు ప్యూర్ సీడ్ కూడా వస్తుంది. ఇట్లా ఎందుకు చేస్తున్నామంటే మనం సీడ్ గాలికి డ్రై చేసేటప్పుడు ఎగిరిపోకుండా మనం ఈ యొక్క పట్టాలో సీడ్ పెట్టే అది సీడ్ పెట్టేసి దానిపైన ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ కప్పి దానిపైన హోల్స్ పెట్టి మనం ఇలా చేస్తున్నాం.